संरक्षण दल श्रीधर गारिने वारी संदेशान्नि इस्तारनि कोरुकुंटुन्नानु। जय गोमाता अन्न पेरु कोटि श्रीधर। नेनु गोरक्षा आल इंडिया जनरल सेक्रेटरी टीटीडी गो संरक्षण माजी मेंबर नेनु। मेमु गत 15 संवत्सराल ఈ 15 సంవత్సరాల నుంచి నేను గోరక్ష చేస్తూ ఉంటాను। ఏమైతే ఆవులు ఈ ఆవులు గోవంశులు నందులు ఇవన్నీ కబీలాలకు వెళ్తుంటాయి। అది దేశం మొత్తంలో రక్షిస్తుంటాం మేము। అయితే స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనం దక్షిణ భారత్లో ఇవి అంతరించిపోతున్నాయి దేశవాళీ ఆవులు। కారణం ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళం కింద తీసుకొని అక్కడ కోచింగ్ కేరళ వరకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న మన 4-5 రాష్ట్రాలలో ఈ గోవా అనేది ఇప్పుడు 4-5% మిగిలినాయి। ఏం మిగిలినా గానీ ఇప్పుడు మన ఈ ఆంధ్ర తెలంగాణ పోలీస్ సంబంధం ఉత్తరాంధ్రలో ఆ గోవులు ఉన్నాయి। ఇప్పుడు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం ఈ వైజాగ్ ఈ మన ఒడిశా బార్డర్లలో ఛత్తీస్గఢ్ బార్డర్లలో ఈ ఆవులు మనం రక్షించుకోవాలి। డైలీ సిటీలో 3,000 నుంచి 4,000 ఆవులు స్లాటర్కు కట్ కానీకి వస్తాయి। అవి శ్రీకాకుళం దాటితే విజయనగరం దాటితే మళ్ళీ వైజాగ్ ఈ వైజాగ్ అనేది ఇట్లకైనా మనం డిసైడ్ చేసుకోవాలి। మీరు అందరు ఇప్పుడు గోభక్తులు కానీ ప్రకృతి వ్యవసాయం కానీ గోమాత పూజ చేస్తులు కానీ ఇది వైజాగ్ దాటిందంటే అది ఆవు కొయ్యబడుతుంది। అది పాపమా పుణ్యమా మనం తెలుసుకోవాలి। మనం కాపాడితే మనం పుణ్యం। దీనికి చట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి। మనం ముంగర్జన పోతున్నాడా మన వాళ్ళు కాపాడుతారు కొంతమంది ఇక్కడ ఉన్నాయి గోశాల కాపాడే లోకల్ వాళ్ళు। మనం ఒక్క ఆవు మన ఇట్లకైనా అక్కడ బయటికి పోనేది మనం। ఎందుకంటే ఇప్పుడు పాలకర్ వ్యవసాయంని మన విజయరామ్ సార్ అన్ని రాష్ట్రాలలో దక్షిణ భారత్లో ఈ ట్రైనింగ్ ఇస్తున్నాడు। ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నా రైతులకు ఇవి ఆవులు ఉంటేనే అది రేపటి దినం మనం చేయగలుగుతాం మనం ఈ వ్యవసాయం। ఆవులు లేకపోతే చేయలేము మనం। ఇప్పుడు ఇప్పుడు పికప్ అయితే సార్ ఇచ్చాడు ప్రకృతి వ్యవసాయము వారు మొంగడికి కూడా మనకు చేయాలంటే ఒక టైం పెట్టి వస్తానంటే మన బంగారం ఉంటే ఆవు ఉంటుంది కానీ బంగారం పక్కన పెట్టి ఆవు ఎత్తుకపోతారు। సూపర్ అక్కడ పోయి చూడాలి మనం అప్పుడు ప్రకృతి వ్యవసాయం మనం చేయలేము మనం। మనము ఒక ఆవు రక్షించే మీరు 1,00,000 రూపాయలు పెట్టి పూజ ఎంత పెద్ద పూజ అని ఆవు కంటే మించింది లేదు। ఇక మనము ఒక 10 గంటల్లో కట్టేది వీడికైనా వెళ్తే 10 గంటలలో కట్టయిపోతుంది అది అది కాపాడుతామంటే ఇది దానంత గొప్ప ఈ కలియుగంలో ఏం లేదు ఇక అయితే మేము ఇక్కడ ఆవులు ఇక్కడనే కాపాడి ఇక్కడనే పెట్టాలి మన అందరం కలిసి అని స్థలం దిక్కి చూస్తున్నాము గోశాల స్థలం దిక్కి అని మన వరప్రసాద్ రెడ్డి సార్ అన్నాడు ఆయన ముంగడికి వస్తున్న స్థలం ఇప్పటికే మిగతా దాతలు ఉన్నారు విజయనగరం రాజుగారు ఉన్నారు మిగతా కొంతమంది ఉన్నారు అయితే మనం ఒక 4-5 గోశాలు ఓపెన్ చేయాలి ఇక శ్రీకాకుళం కానీ ఇక్కడ వైజాగ్ దాకా ఇవ్వాలని ఉంటే మేము సంప్రదించవచ్చు। జై గోమాత। మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।